వెల్కమ్ బ్యాక్. మరొక కీలకమైన వార్త కనిపిస్తోంది. అష్టదిగ్గజాలు ఎవరు అంటే ఒక వార్త కనిపిస్తోంది. రెడ్డి వెలమ బీసీల నుంచి ఇద్దరేసి ఎస్సీ ఎస్టీలకు ఒక్కొక్కరికి ఛాన్స్ అన్న వార్త ప్రధానంగా. ముఖ్యమంత్రి ఏదైతే ఆయన మదిలో ఏముంది అన్న వార్త విశ్లేషణ కనిపిస్తోంది. ఆయన ఈ మంత్ ఎండింగ్లో మంత్రివర్గ విస్తరణ చేయబోతున్నారు. అది కూడా స్వల్పంగా జరగబోతోంది. 8 మందికే ఛాన్స్ ఉండే అవకాశం ఉంది అన్నది వార్త సారాంశం. అందులో దాదాపుగా తొలి విడత క్యాబినెట్ కూర్పుపై సర్వత్రా ఉత్కంఠ. సీనియర్లు జూనియర్లు అదృష్టం ఎవరిని వరిస్తుందో అన్న సస్పెన్స్. హరీష్ కేటీఆర్ పేర్లు ఖాయం. కడియం తలసాని ఈటెల రెడ్డి నాయక్కు అవకాశం. మాజీ హోంమంత్రి నాయనికి రాజ్యసభ సీటు అన్నది ప్రధానంగా వార్త కనిపిస్తోంది. దీనికి సంబంధించిన డిస్కషన్లోకి వెళ్దాం. లక్ష్మణ్ గారు, హరీష్ కేటీఆర్కు ఖాయం, కానీ మిగతా వాళ్ళకి మాత్రం అంటే ఖాయం అన్న వార్త ఫస్ట్ రెండు పేర్లు మాత్రం హరీష్ కేటీఆరే కనిపిస్తున్నాయి. మిగతా వాళ్ళకి ఎవడు వస్తుందో ఏం సంగతో తెలియదు. దీనికంటే ముందు ఒకటి ఏంటంటే, మేనిఫెస్టోలో 33% మహిళలకు ప్రాధాన్యత ఇస్తా అని చెప్పారు. ఎమ్మెల్యే సీట్లను అయితే ఇవ్వలేదు, 33% ఇవ్వలేదు. ఇవ్వకపోయినా కానీ ఇప్పుడు మేమేం కోరుకుంటున్నాం అంటే, కనీసం ఇళ్ళనన్న ఒక ముగ్గురు మహిళలు గెలిచి వచ్చారు. ఆ ముగ్గురికి కూడా సముచిత స్థానం ఇచ్చి, ఎందుకంటే మహిళలకు చట్టసభలల్లో మనం చాలా మాట్లాడుతున్నాం కానీ మహిళల ప్రాతినిధ్యం వచ్చేవరకే, మహిళా సంక్షేమం వచ్చేవరకే, మహిళా విషయాలు వచ్చినప్పుడు ఇక్కడ కూడా మనం సరైన న్యాయం చేస్తలేము. అందుకొచ్చిందంటే ముఖ్యమంత్రి గారు వాళ్ళ ముగ్గురికి, ముగ్గురు ఉన్నారా ఎంతమంది ఉన్నా కానీ వాళ్ళకు తప్పకుండా మంచి స్థానం, మంత్రివర్గంలో తప్పకుండా స్థానం చేకూర్చాలి వాళ్ళకు. ఒకటి, ఏదైతే తనే ప్రామిస్ చేసిన 33% మహిళలకు చట్టసభలలో చేస్తామని, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా ప్రాతినిధ్యం ఇవ్వాల్సిన అవసరం అయితే ఉన్నది తప్పకుండా. ఓకే, నరోత్తం రెడ్డి గారు. కేసీఆర్ గారిని అది ఆయన కాన్స్టిట్యున్సీ కాబట్టి నేను చిన్నప్పటికీ వెళ్ళి చూస్తున్నా ఆయన వ్యవహార శైలి ఎట్లుంటుంది అని. అంటే మొత్తం రాజకీయమే ఉంటుంది అందులో. నిజానికి కూడా అన్న చెప్పినట్టు పోయినసారి కూడా మహిళలకు ప్రాతినిధ్యం ఇవ్వలేదు. ఈరోజు కూడా అట్లా ఆలోచించాడు ఆయన. ఆయన ఆలోచన అంతా కూడా ఏంది అని అంటే, రేపు పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు మంత్రివర్గ కోరుకుంటారు. అది స్పష్టం. ఎట్లా అంటే, ఎవరినైతే ఎంపీలుగా నిలబెట్టాలనుకుంటుండ్రో, లేకపోతే పోయినసారి మినిస్ట్రీలు ఉన్నప్పుడు ఎవరు పరిస్థితి ఏంది, ఎవరు విధేయతగా ఉన్నారు, ఎవరు విధేయతగా లేరు, ఎవరి వల్ల పని అయింది, ఎవరి వల్ల పని కాదు అనే దాంట్లో ఆయనకు ఒక నాలెడ్జ్ ఉంటుంది. లేకపోతే వాళ్ళ మీద ఒక అభిప్రాయం ఉంటుంది. ఆ అభిప్రాయం ప్రకారము ఏమంటారు, నొప్పియక తానవ్వక అన్న రీతిలో మొత్తం కూడా వాళ్ళందరినీ పక్కకు, ఎవరిని పక్కకు పెట్టాలనే దాని విషయంలో పార్లమెంట్ ఎన్నికలను బూచిగా చూపించి ఆయన మొత్తం మంత్రివర్గ కూర్పు ఉంటుంది తప్ప దాని వెనుక ఏదో బ్రహ్మ విద్య ఉండదు. ఎందుకంటే ఆయన మనస్తత్వం మనం చూస్తున్నాం. ఆయన చేయదలుచుకుంటే ఎవరినైనా చేసేస్తాడు మంత్రిగా, తీసేయదలుచుకుంటే కూడా ఎవరైనా తీసేస్తూ ఉంటాడు. కానీ ఈసారి మాత్రం చాలా పక్కడ్బందీగా మాట్లాడుతున్నాడు, పక్కడ్బందీగా కనబడుతున్నాడు. ఎందుకంటే నిన్న కూడా ఒక మాట చెప్పిండు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకా కొంతమంది రాబోతూ ఉన్నారు. అంటే ఇండ్లున్న వాళ్ళందరికీ కూడా కొంతమందిని మెంటల్గా సిద్ధం చేస్తూ ఉన్నాడు. ఇంకా మనకు రాదేమో అంటే ఆయన ఇవ్వదలుచుకుంటే నెక్స్ట్ డేనే పెట్టేటోడు, లేకపోతే ఆ రోజే ఇచ్చేటోడు ఆయన మందికి కూడా. ఇది మంత్ ఎండింగ్ వరకు తీసుకుపోవడంలో ఉద్దేశం ఏంది అని అంటే, కొంతమందిని మానసికంగా సిద్ధం చేసి పార్లమెంట్కి వెళ్ళాలి మీరు అని. దాంట్లో ఎవరెవరు ఉన్నారు అనేటువంటిది, హరీష్ రావు గారు ఉన్నారా, లేకపోతే కేసీఆర్ గారు ఉన్నారా, లేకపోతే ఇంకెవరు ఉన్నారో అనేది అని లోపల వాళ్ళ లోపల అంతర్గత చర్చ మొదలైంది. ఈ రోజు నాడు ఏవైతే 8 మందిని తీసుకొస్తామని అంటుండ్రో, ఇదంతా కూడా ఇద్దరిని తీసుకో, ఇంకో ఇద్దరిని తీసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ రోజులలో ఏ ఊహాగానాన్ని ఆయనే ఫ్రేమ్ చేయడు, ఫ్రేమ్ చేసినటువంటి ఊహాగానాలకు తగ్గట్టు ముందు వ్యవహారం. మంత్రివర్గ కూర్పు అనేది ముఖ్యమంత్రి గారి విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. ఈసారి కేసీఆర్ గారు చెప్పారు అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఉంటుందని చెప్పి చెప్పారు కాబట్టి ఖచ్చితంగా అట్లనే ఉంటుంది. ఎంతమందికి ఈసారి క్యాబినెట్లో తీసుకుంటాడు అనేది అది ఎవరు చెప్పలేము. ఎందుకంటే చాలామంది మన ఎన్నికల ముందు కూడా అనుకున్నారు, చాలామంది కేసీఆర్ గారు ఉన్న సిట్టింగ్ దాదాపు 30-40 మందిని సిట్టింగ్లను మారుస్తాడు అని చెప్పి అందరూ అనుకున్నారు. చాలా పత్రికల్లో కూడా అది రాశారు, సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. లాస్ట్కి ఏమైంది, ముఖ్యమంత్రి గారు అందరూ టికెట్లు ఇచ్చిండు, ఒకేసారి 105 అభ్యర్థులను కూడా ప్రకటిస్తాని చెప్పి ఎవరు ఊహించలే. పెద్ద డిసిషన్ తీసుకోండి. ఎందుకంటే కేసీఆర్ గారికి నమ్మకం ఉన్నది, ప్రజల్లో ఖచ్చితంగా గెలుస్తాం, టీఆర్ఎస్ పార్టీ పట్ల ఆదరణ ఉన్నది, మన ప్రభుత్వ పథకాలు బాగున్నాయి, మన పరిపాలన విధానం బాగుందని చెప్పి ప్రజల్లో కూడా మంచి పాజిటివ్ వేవ్ ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారు గ్రహించారు. శ్రీనివాస్ గారు, ఒకటి ఇవాళ ఈ వార్తలో సరే ఆ రాసిన వ్యక్తి హరీష్ కేటీఆర్ అనే ఆయన ఇద్దరు కుటుంబ సభ్యులు మాత్రం కన్ఫర్మ్ అని రాశాడు. కడియం శ్రీహరి ఈటల రాజేందర్ లాంటి వ్యక్తులకు కూడా అవకాశం దొరికే ఛాన్స్ ఉంది అని చెప్పి చెప్తున్నారు. అంటే ఇటువంటి పరిస్థితి ఎందుకు అనుమానం, అంటే నేను ఇస్తాడా లేదా అని చెప్పి నేను డిసైడ్ చేయట్లేదు, కానీ అనుమానం కలిగించేది ఈటల రాజేందర్ లాంటి వ్యక్తి ఆయన ఉద్యమాలను మీరు ఆకాశ్వాసీ నుంచే ఉంటారు, మీరు
ఆయనకు కూడా ఇస్తాడా లేదా అన్నటువంటి అనుమానాలు కల్పించే పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది పార్టీలో? ఇప్పుడు ఆ పత్రిక మా పత్రిక కాదు, టీఆర్ఎస్ పార్టీ అధికార పత్రిక కాదు, సాక్షి పేపర్లు వచ్చింది. అది వాళ్ళు ఊహాగానాలు ఉంటాయి, వాళ్ళు ఏదో ఊహించుకుంటారు, ఏదో జరగబోతుంది, వీళ్ళని సీనియర్లను పక్క పెడతారని చెప్పి, లేదా దూరం పెడతారని చెప్పి, కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తారని చెప్పి రకరకాల ఊహాగానాలు తప్ప అందులో నిజం లేదు. రేపు ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్న తర్వాత తెలుస్తుంది ఎవరికి ఇవ్వాలా, ఎవరికి ఇవ్వద్దనేది, ఎవరి సేవలు ఎట్లా ఉపయోగించుకోవాలి అనేది మా కేసీఆర్ గారికి తెలుసు. పార్టీ పరంగా ఇప్పుడు మా పార్టీని కూడా మేము పటిష్టంగా ఉంచుకోవాలి కదా, ఎవరో ఆలోచన మేరకు మా పార్టీ మేము తొక్కేలే ఒక ఆలోచన మా పార్టీకి ఎవరికి ఉండే కదా. నరేంద్ర గారు బీసీ, పేపర్ వల్ల తప్పు కదా అండి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆ మాట అంటే, మా పార్టీ ఇంకెవరైనా ఆ మాట అంటే తప్పది. అటువంటి అభిప్రాయం కలిగింది అన్నది కేసీఆర్ గారికి, ఈటలందరి గారి పైన, అదేవిధంగా కడియం శ్రీ గారి పైన మంచి ఒపీనియన్ ఉంది. ఎందుకంటే వాళ్ళు పార్టీ కోసం ఫస్ట్ నుంచి పనిచేశారు, మంచి సమర్థమైన నాయకులు అని చెప్పి ముఖ్యమంత్రి గారికి ఉన్నది, మా పార్టీలో అందరికీ ఉన్నది, వేరే అభిప్రాయం లేదు. దాన్ని మీడియా సృష్టి మొత్తం నాయకునికి, మిగతా నాయకులు పత్రికల కుట్ర తప్ప వేరే, వాళ్ళంతా ఇప్పుడు మంచి కలిసే ఉన్నారు. రెగ్యులర్ గా కేసీఆర్ గారు వీళ్ళందరూ కడియం శ్రీ గారి ఒపీనియన్ తీసుకుంటారు, ఈటలందరి గారి ఒపీనియన్ తీసుకుంటారు, వీళ్ళు సూచనలు ముఖ్యమంత్రి గారు అమలు చేస్తారు. అట్లా ఏం లేదు, అంతా కలెక్టివ్ నిర్ణయం ఉంటుంది. ముఖ్యమంత్రి ఎప్పుడు ఒంటరిగా నిర్ణయాలు తీసుకోడు, అందరి సలహాలు తీసుకున్న తర్వాతనే నిర్ణయం తీసుకుంటారు. ఈ మంత్రివర్గ విస్తరణ అని చెప్పి కాలయాపన చేసే బదులు 18 మందిని ఒకటేసారి ప్రకటించేసి 18 మందికి బాధ్యతలు అప్పచెప్పి అభివృద్ధి కోసం చేయాలి. కానీ ఈ 8 మంది ప్రశ్నలు, క్వశ్చన్ మార్కులు, ఇద్దరా, ఆరుగురా, 8 మంది, ఇప్పుడు వాళ్ళకు బహుశా అందరికి కూడా సమానంగా అంటే ఎంతవరకు 18 ఉంటాయి, 18 ఉంటాయి, 18 ఉంటాయి, వివిధ శాఖలు ఉంటాయి, ఒకరికొకరికి ఓవర్లాప్ కాకుండా అందరికీ సమానమైన బాధ్యతలు పెట్టి ప్రోగ్రెస్ కడిగిన తీసుకొని యుద్ధ ప్రాతిపదికన ఏదైతే పెండింగ్ పనులు అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటే బాగుంటుంది. కానీ ఈ ఇద్దరా, నలుగురా, 8 మంది, అష్టదిగా అలా పంచపాండవుల వాళ్ళ రాజకీయ పరమైన ఇవి కూడా ఉంటాయి కదా, వాళ్ళు ఏప్రిల్లో పార్లమెంట్ సెటిల్ చేస్తే మళ్ళా కొంత ఇంకొకటి కూడా ఇక్కడ డౌట్ ఏమొస్తుంది అంటే బలరాం గారు, ఇది ఆపడం వల్ల ఇప్పుడు వేరే పార్టీలో, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఇంకొక పేపర్లో రాయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో తీసుకుని వాళ్ళకి ఏమన్నా, వాళ్ళకి మంత్రి పదవి ఏమన్నా ఆశ చూపించాలని కార్యక్రమాలు ఏమైనా చేస్తారు? కేసీఆర్ గారు వాళ్ళని తీసుకుంటా అని చెప్పి అలా మొన్న కూడా మా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమస్యలు కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. నిప్పులు చూస్తారు కానీ మనకి ఇప్పుడు అవసరం లేదు, మనకి సఫిషియెంట్ ఉన్నది. నాయకత్వం ప్రభుత్వం చెప్పి వాళ్ళు మనకు మద్దతు ఇచ్చారు తప్ప, సఫిషియెంట్ మెజార్టీ 90 మంది ఉన్నారు కాబట్టి చాలా మంది పనిచేసే వాళ్ళు ఉన్నారు. మనం ఏ అవకాశం ఇచ్చినప్పుడు మన పార్టీలో పనిచేస్తామని ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే ఈ ఎన్నికలలో వాళ్ళకి మెజార్టీ తీర్పు ఇచ్చిండ్రు. ఈ తీర్పును అనుసరించుకొని మనం పరిపాలన కొనసాగిద్దాం, ప్రతిపక్షాన్ని ప్రతిపక్షమైనటువంటి స్థానంలో కూర్చుండే పెడదాం, కొంత సమాజంలో, తెలంగాణ సమాజంలో, తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షం కూడా ఉండాలి అనేటువంటి భావన నిజంగా టీఆర్ఎస్ పార్టీకి ఉంటే రేపొద్దున టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ముందుకొచ్చి మద్దతు ఇస్తామన్నా కూడా వీళ్ళు నిజంగా వాళ్ళకి బుద్ధి చెప్పాలి. మీరు అట్లా ఇది పద్ధతి కాదు, మీరు ప్రతిపక్ష పార్టీలో కూర్చుండే పెట్టిన అని ఎంతసేపు ఇక్కడ రాజకీయం అంత ఏంది అని అంటే మొత్తం కూడా ప్రశ్నించేటోడు కూడా ఉండొద్దు భవిష్యత్తులో. మొత్తం కూడా వీళ్ళ రాజకీయాలన్నీ కూడా ఎట్లా తీసుకుంటే అంటారు ముఖ్యమంత్రి గారు మంచి కార్యక్రమాలు చేపట్టారు. మీకు మెజారిటీ ప్రజలు మీకు తీర్పునిచ్చారు, మీకు అనుకూలంగా తీర్పునిచ్చినప్పుడు ప్రతిపక్షం గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఒక ముఖ్యమంత్రికి ఏముంది? రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా 8 మంది వస్తున్నారు. నిజంగా కూడా ప్రతిరోజు టీఆర్ఎస్ పార్టీ రాజకీయమే చేస్తూ ఉంటుంది తప్ప, కానీ ఇలా కేటీఆర్ ఎన్నిక కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి చీలిక విషయం కానీ ఇదంతా ప్రతిరోజు టీఆర్ఎస్ పార్టీ రాజకీయమే చేస్తారు తప్ప, కానీ ఇలా మీరు చూడండి పార్లమెంట్ ఎన్నికలు అయిపోయేంత వరకు కూడా ప్రభుత్వం పనిచేయదు.
ప్రజలకు కావాల్సినటువంటి సంక్షేమం ఏదైతే ఉన్నదో ఒక్క వీళ్ళు ప్రకటించినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల పేరు మీద ఈ మొత్తం వ్యవహార రాజకీయ వ్యవహారంలో ఒక్కటి కూడా ముందుకు పోదు. ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా మనం ప్రతిపక్ష హోదా ఉండాలి తప్పకుండా. ప్రతిపక్షం అనేది ఉంటేనే మనం మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా మనం ఏ రకంగా తీసుకుంటాం. ప్రతిపక్షం వద్దు ఏకపక్షం వద్దు వింటున్నారా, అది పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో అది సమంజసం కాదు. ప్రజాస్వామ్యం ఎప్పుడైనా ప్రతిపక్షాలు ప్రతిపక్ష హోదా లేకుండా కానీ కల్పించాలి. మీరు సెంట్రలైజ్ చూడండి, వాజ్పేయి ఉన్నప్పుడు చూడండి, ఇందిరాగాంధీ ఉన్నప్పుడు టైం చూడండి, ఎట్లా రాజకీయాలు చేసినాను, ఇప్పుడు ఏం చేస్తున్నాం అనేది ఒకసారి బేరేజ్ వేసుకోరు. ఇప్పుడున్న పరిస్థితులు ఏంది, ప్రతిపక్షం అనేది ఉంటేనే ఇప్పుడు ఎవ్వరు కూడా సమర్థులు కాదు సార్. మనకు ఎవరో ఒకరు మనం చేస్తున్న తప్పిదాన్ని నిలబెట్టి చూపించి చెప్పగలిగే ఒక ప్రతిపక్షం అయితే ఉండాలి కదా. అలాంటిది లేకుండా చేసుకొని మొత్తము మనం చేసిందే కరెక్ట్ ఏకపక్షం పోవడం అనేది ప్రజాస్వామ్యంలో హర్షించారు. మేము అనట్లేదు కదా, వాళ్ళు చేసేది మేము రమ్మని చెప్పట్లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీరు రండి మా పార్టీ చేయనారు మాకు మెజార్టీ తక్కువని చెప్పి మేము అంటున్నాము లేదు కదా. వాళ్ళు స్వచ్ఛంద గతంలో వాళ్ళు స్వచ్ఛంద మద్దతు ఇచ్చారు. మన సీఎం గారు మనకే మస్తున్నారు, చాలా మంది ఉన్నారు. మనం ఏ అవకాశం ఇచ్చినా కూడా మన పార్టీలకు మన నాయకులకు ఇచ్చుకుందాం తప్ప వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం మనకు లేదని చెప్పి కేసీఆర్ మంచి నిర్ణయంతోనే ఉన్నారు. అలా అనుమానాలు ఎందుకు? ఓకే, మరొక అంశం మనకు కనబడుతుంది, అవకతవకలు సరిదిద్దుకోవడంలో ఎన్నికల కమిషన్ మల్లగుల్లాలు, అధికారుల నుంచి పొంతనలేని సమాధానాలు, ఎన్నికల నిర్వహణలో తొలి నుంచి నిర్లక్ష్యమే, సిబ్బంది అనుభవ రాహిత్యమే అసలు సమస్య అన్నది వార్త కనిపిస్తుంది. ఎలక్షన్స్లో ఘోరంగా ఫెయిల్ అయింది, రకరకాల సమస్యలు వచ్చినాయి, ఇప్పటి వరకు ఎప్పుడూ లేనన్ని అనుమానాలు ఎన్నికల నిర్వహణ పైన వచ్చిన పరిస్థితి, చివరికి బీజేపీ కూడా ట్యాంపరింగ్ జరిగిందేమో అన్న అనుమానాలు వ్యక్తం చేసిన పరిస్థితి ఈ రాష్ట్రంలో. దానికి సంబంధించి డిస్కషన్లోకి వెళ్దాం. నరోత్తం రెడ్డి గారు, ఏంది మీరు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తే ఎట్లా ట్యాంపరింగ్ జరిగిందేమో అన్నది? అంటే నిజానికి కూడా ఎన్నికల కమిషన్ వ్యవహార శైలి అంతా కూడా మొదటి నుంచి కూడా అనుమానాస్పదంగా కనబడుతూ ఉన్నది. ఎందుకంటే ఒక అధికారి మీద ఆధారపడి పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎన్నికల కమిషన్లో తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారి మీద ఆధారపడి వ్యవస్థ అంతా నడుస్తూ ఉంటుంది. కాబట్టి వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉన్నా కూడా, అంటే ఎన్నికల వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉన్నా కూడా అమలు పరచవలసినటువంటి అధికారి యొక్క వ్యవహార శైలే ఇక్కడ మొత్తం అందరికీ అనుమానాలకు తావిస్తుంది. ఈ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నట్టే కనబడతా ఉంది. ఇంత స్పష్టంగా కనబడుతున్నది లెక్కించే అంటే ఓట్లు పోలైనటువంటి ఓట్ల దగ్గర నంబరు ఇటు కౌంట్ చేసే దాని మీద నేను చర్య తీసుకుంటా. తప్పెవరిదండి? ఎన్నికల కమిషన్ తప్పెవరిది? అది ప్రజలది కాదు, ఓట్లు వేసిన ప్రజలది కాదు, రాజకీయ పార్టీలది కాదు. అది తప్పును నిజంగానే మా వైపుకి వెళ్ళి తప్పు జరిగింది, దాని మీద సమీక్ష చేస్తా, నేను దాని మీద ఏదైనా ఉంటే చర్యలు తీసుకుంటా అనేటువంటి మాట మాట్లాడతలేడు. ఓట్లు గల్లంతైన విషయం నిజానికి అంటే మొన్న ఎన్నికలకు జరిగే 3 నెలల ముందు పంచాయతీ ఎన్నికల కోసం జరిగినటువంటి ఎన్నికల అంటే ఆ ఓటర్ లిస్టుకు వీళ్ళు మళ్ళీ 2018 ఈ ఎన్నికల కోసం లో మన అసెంబ్లీ ఎన్నికల కోసం తయారు చేసినటువంటి లిస్ట్ విషయంలో అందులోనే చాలా వైరుధ్యం అంటే డిఫరెన్స్ ఉన్నది. అది కూడా ఎవరు దానికి కారణం? వీళ్ళు ఏం చెప్పిండ్రు ఎన్నికలకు వచ్చే ముందు మేము అంతా సిద్ధంగా ఉన్నాం, అన్ని రెడీగా ఉన్నాయని చెప్పినాం. అది ఎన్నికల కమిషన్ యొక్క వైఫల్యం. ఇంకొక విషయం అండి, ఎన్నికల కమిషన్కి చాలా పార్టీలు పోయినాయి, అంటే సంక్షేమ పథకాల విషయంలో చాలా పార్టీలు పోయినాయి. పోయినప్పుడు చీరలను ఆపిండ్రు. తర్వాత కళ్యాణ లక్ష్మి పథకం యొక్క ఏదన్నా ఉంటే మీరు తర్వాత చెక్కులు ఇవ్వండి అని చెప్పిండ్రు. ఈ రెండు రైతు బంధు ఎంత ప్రత్యక్షంగా డబ్బు పోయింది అని అంటే రేపు ఎన్నిక అనే వరకు కూడా ఒక రైతు దాంట్లోకు 10,000, 20,000, 30,000, 40,000 కొన్ని కొన్ని ప్రాంతాలలో ఎంఆర్ఓలు వాళ్ళకి డబ్బులు వాళ్ళకి పడకపోతే ఒక్కొక్కసారి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగినా రాని డబ్బులు ఎంఆర్ఓలు ఫోన్ చేసేసి మీరు ఈ ఎన్నికల లోపు కనుక మీరు అకౌంట్ నంబర్ ఇచ్చి మీరు ఇదంతా సహకరించకపోతే మీకు ఎన్నికల తర్వాత డబ్బులు రావు. అది అంటే కోర్టు ఆదేశాల మేరకే జరిగింది కనుక దాన్ని మనం అంటే నేను ఏమంటున్నా అంటే ఇది కోర్టు ఆదేశాలు తర్వాత. ఎన్నికల కమిషన్ అనేది స్వయం ప్రతిపత్తి గలటువంటి కమిషన్. ఎన్నికల కమిషన్ అనేది నిర్ణయం తీసుకుని ఉంటే కోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ రైతులకు రైతు బంధు చెక్కు ఖచ్చితంగా కూడా ప్రభావం చూపించింది. ఒక రైతుకు నేరుగా డబ్బులు పోతా ఉన్నటువంటి క్రమంలో ఒకసారి ఆలోచన చేసేటట్టు మాత్రం తయారు చేసింది వ్యవహారం అంతా కూడా. దీంట్లో ఎన్నికల కమిషన్ వైఫల్యం పెట్టుబడి సాయం ఇవ్వడం తప్ప చెప్పండి. ఇప్పుడు బిజెపి చెప్పండి, ఇప్పుడు రైతుకు ముఖ్యమంత్రి గారు పెట్టుబడి సాయం ప్రజల సొమ్ము ఏ పథకం మీదనైనా ప్రజల సొమ్ము ప్రజలు టాక్స్ పేయడం అని
నీ ప్రజలకు పంచేటప్పుడు కూడా అదేదో సొంత పార్టీలు ఇచ్చినట్టు వాళ్ళ జేబులకు వెళ్ళి ఇచ్చినట్టు మాట్లాడడం అనేది సమంజసం కాదు. నెంబర్ వన్. ఇంకొక విషయం వచ్చి ఎన్నికల దాని గురించి ఈడ ఒకటి మనం గమనించాల్సిన విషయాలు ఒక నాలుగైదు ఉన్నాయి. ఒకటి, ఓట్లు ఎత్తేసినందుకు వెళ్ళి, నెంబర్ వన్. నెంబర్ టూ, ఇదే ఎలక్షన్ కమిషన్ మేము ఎలక్షన్ నిర్వహించలేము, మా దగ్గర సరైన ఉద్యోగులు కానీ సరైన కార్య లేరు అని చెప్పడం జరిగింది. పేపర్లు చాలా స్పష్టంగా రాశారు ఆగస్టులో. సెప్టెంబర్లో యుద్ధ ప్రాతిపాదికన అసలు ఎవరు బొమ్మన్నారు, ఎందుకు బొమ్మన్నారు, మేము చేయగలుగుతామని పరిగెత్తారు. ఎత్తిన తర్వాత కూడా దాని తర్వాత ఇప్పుడు కొంపలు మునిగినట్టు పరిగెత్తిన తర్వాత అందులోకెళ్ళి మీరు ఒకటి గమనించాలి, ఇక్కడ పోలైన ఓట్లు ఏమో 196,000 ఉంటే ఓటింగ్కి వచ్చేవరకు 197,000, 198,000, 95 ఏమో పోలైతాయి, 97. అంటే ఎవరిని ఇక్కడ మభ్య పెడతామన్నట్టు దాని గురించి ఎలక్షన్ కమిషన్ ఎంత సిగ్గుపడాలి. సమాధానం రావట్లేదు. ఒకటి, రెండోది ఏంటంటే, రెండోది పత్రికలలో వస్తే కూడా స్పందించలేని పరిస్థితులు ఉండే ఎలక్షన్ కమిషన్. నేను ఇంకోటి కూడా అడుగుతున్నా, బీజేపీ మిత్రులు ఇప్పుడు సెంట్రల్ వీళ్ళిద్దరు కలిసి ఇప్పుడు ముందంతస్తు పోవడంలో ఇద్దరు సమానమైన భాగస్వామ్యం ఉంది. ఇక్కడ వాళ్ళకి మాకైనా పొత్తు పొత్తు లేకుండా వాళ్ళు రేజ్ చేసిన పాయింట్స్, ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్షలాది ఓట్లు మిస్ అయినాయి, రెండు స్టాటిస్టిక్స్లో తేడాలు ఉన్నాయి, పోలైన ఓట్లు కౌంట్ చేసిన ఓట్లలో చాలా వరకు తేడాలు ఉన్నాయి, ఇంకా ట్యాంపరింగ్ జరిగిందన్న అనుమానాలు ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రజాకూటమితో పాటు బీజేపీ కూడా తోడైంది. ఈ మూడు అర్థం అర్థం లేని ఎందుకంటే ఎన్నికల ఓట్లు గలంత అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు హైకోర్టుకి వెళ్ళారు, అదే ఈసీ కంప్లైంట్ ఇచ్చారు, అప్పుడు డేట్ ఇచ్చారు, బాధ్యత అప్లై చేసుకోమని చెప్పి ఒకవేళ గల్లంత అయిన సవరణ తీసుకున్న అధికారం అవకాశం పార్టీ క్యాడర్ చేయించచ్చు కదా. ఇప్పుడు మీరు చాలా గ్రామాలలో ఏముంటుంది, ఎవరో పార్టీ క్యాడర్ వాళ్ళు కూడా కొత్త ఓట్లో చేర్పించడం కానీ ఏమైనా లేని వాళ్ళని తొలగించడం కానీ పార్టీ కార్యకర్తలు చేస్తూ ఉంటారు. అంటే చెప్పడం దాన్ని పరిశీలించే అధికారం అధికారులకు ఉంటుంది. మీరు మీ క్యాడర్తో మీరు కొత్త ఓటు నమోదు చేయించచ్చు కదా, మీరు మీరెందుకు చేయించలేదు? ఎత్తేస్తుంటే పక్క పోలీసు వ్యవస్థను న్యూట్రల్ గా పనిచేసేటువంటి పరిస్థితి నిర్మాణం ఆ వ్యవస్థలో తీసుకురాలేకపోయింది ఎన్నికల కమిషన్. దీనివల్ల మొత్తం పోలీసు వ్యవస్థ అంతా కూడా అధికార పార్టీకి అనుకూలంగా మార్చుకొని మొత్తం కూడా అనుకూలంగా పనిచేసింది. ఎక్కడికక్కడ పనిచేసి లాస్ట్ టూ అవర్స్ వన్ అవర్లో మొత్తం మీరు అన్ని గమనించండి, ఏకపక్షంగా ఓటింగ్ జరిగింది అనేటువంటిది స్పష్టం. మొత్తం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేను ఒకటే సినిమా మీరు చెప్పరు, ఎలక్షన్ నాడు 7వ తారీఖు నాడు 134,000 పోల్ అయితే 11వ తారీఖు వరకు 140,000 ఎట్లయితే మీరు చెప్పండి, దాని సమాధానం ఎట్లయితే అన్న? ఇప్పుడు ఆడ చాలా అది లెక్కకు మించి జరుగుతూ ఉన్నారు, అధికారుల చేతిలో కూడా లేకుండా పోయింది. ఇక్కడ మీరు ఓట్లు ఎందుకు లెక్క ఎక్కువ వస్తున్నాయి, ఓట్ల లెక్కింపు ఎందుకు ఎక్కువ జరుగుతుంది, వీళ్ళ లెక్కలలో ఎందుకు తక్కువ ఉన్నది, అక్కడ ఓట్లు ఎందుకు ఎక్కువ ఉన్నాయి అని అంటే మొత్తం కూడా ఆ లాస్ట్ అవర్స్ అంతా కూడా రిగ్గింగ్ జరిగింది. దాని కరెక్ట్ గా లెక్క ప్రకారం ఎలక్షన్ బూతుల అన్ని పార్టీలు ఏజెంట్లు ఉంటారు, వాళ్ళ ముందే సీజ్ చేస్తారు. ఇప్పుడు 11 నాడు ఓపెన్ చేశారు, 141,000 ఎట్లా వచ్చింది అది? అన్ని పార్టీ ఎన్నికల కమిషన్ చెప్పకుండా టీఆర్ఎస్ పార్టీ అనే చెప్పాలి. తెలుసు మా పార్టీ సంబంధం కమిషన్ మనం బాధ్యత వహించి కుమార్ గారు దీనికి బాధ్యత వహించి తక్షణమే ఆయన రిజైన్ చేయాలి సార్, వింటున్నారా? ఎందుకంటే ఒక బాధ్యత యుతంగా ప్రవర్తించలేదు, ఒక ఏకపక్షంగానే ఉన్నాడు ఆయన, ఒక ట్రాన్స్పరెన్సీ లేదు, ఒక పారదర్శకత లేదు, దానికి నైతిక బాధ్యత వహించి ఆయన రిజైన్ చేయాలి. రైట్, మనం క్లోజ్ చేయాల్సింది. మీరు ఫైనల్గా ఏం చెప్తారు? మొత్తం కూడా వ్యవహారం అంతా కూడా ఏదైతే ఎన్నికల కమిషన్ అంటే ముందు నుంచి రజత్ కుమార్ తోటి కేసీఆర్ పోయి మాట్లాడము, ఇవన్నీ కూడా వీళ్ళ దూతలను పంపించి మాట్లాడము, ఇదంతా ప్రణాళికాబద్ధంగా అందరినీ మేనేజ్ చేసుకున్నాడు. మేనేజ్ చేసుకున్న దాంట్లో చాలామంది ఆయనకు మేనేజ్ అయ్యారు.
మేనేజ్ అయ్యి మొత్తం కూడా వ్యవస్థలో అంతా కూడా ఆయనకి ఎప్పుడు ఆయనకి ఎప్పుడు ఏది అవసరమో అది అంతా కూడా ఇటు పోలీస్ వ్యవస్థ కానీ అటు ఎన్నికల కమిషన్ కానీ ఆయనకు చేసి పెట్టడం వల్ల ఇవాళ చాలా ఫలితాలల్లా. ఇప్పుడు ఇబ్రాహీం పట్నం ఉంది, తక్కువ ఓట్లతో ఓడిపోయారు, తక్కువ ఓట్లతో ఓడిపోయిన దాంట్లో మొత్తం కూడా ఈ ప్రభావం ఉంది. దాదాపు ఒక 10 నుంచి 20 ఓట్లు పడ్డా కిషన్ రెడ్డి గారు ఓడిపోవడానికి. ఈసారి ఎన్నికల కమిషన్ చాలా పకడ్బంద్ గా మంచిగా పనిచేసిందని చెప్పి ఇవాళ మేము భావిస్తాం. అధికారులు కూడా ఇవాళ ఎక్కడైతే అక్రమంగా డబ్బు వంచే కడున్న వాళ్ళందరూ సోదాలు వేయడం కానీ వాటిని పట్టుకోవడం తీసుకొచ్చి రికవరీ అవ్వడం అనేది ఎలక్షన్ కమిషన్ చాలా పకడ్బందీగా పనిచేసింది. అది ఎలక్షన్ కమిషన్ కంట్రోల్నే అందరూ పోలీసులు పనిచేస్తారు, రెవెన్యూ పనిచేస్తారు, పంచాయతీ అందరూ పనిచేస్తారు కాబట్టి. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, థ్యాంక్ యూ నరోత్తం రెడ్డి గారు. ఇది మొత్తంగా ఇవాళ డిస్కషన్. ఏది ఏమైనా ఎలక్షన్ కమిషన్ పారదర్శకంగా వ్యవహరించలేదు, అనేక అనుమానాలు ఉన్నాయి అన్న విషయాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఆ అనుమానాలకు నివృత్తి చేయాల్సిన బాధ్యతనైతే ఎన్నికల కమిషన్పై ఉంది. ఇది ఇవాళ న్యూస్ రివ్యూ. మరికొన్ని అంశాలతో రేపు కలుద్దాం. స్టే ట్యూన్డ్.